సో నెక్స్ట్ ఆది పురుష్ విషయంలో జరిగిన తప్పు కల్కీకి జరగకూడదని అనుకుంటూ ఉన్నారు అభిమానులంతా ప్రభాస్ దీపికా పదుకునే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా కల్కీ సో కల్కీ గ్లింప్స్ కు సంబంధించిన అభిప్రాయాలను దర్శకుడు నాగ్ అశ్విన్ సమీక్షిస్తూ ఉన్నారు ఏంటి అంటే ఒక దర్శకుడు ఒక మూవీ రిలీజ్కి సంబంధించిన ఎన్నో దానికి అంటే చెడు ఉంటాయి మంచి ఉంటుంది చాలా రివ్యూస్ అనేవి వస్తాయి అవన్నీ ఆయన తీసుకొని చా అంటే సినిమాని ఎలా తెరకెక్కిస్తే అభిమానులకి నచ్చుతుంది అని నా పేరు అంటే అశ్విన్ గారు సమీక్షిస్తూ ఉన్నారు సో అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి దీపికా పదుకొనే కథానాయిక ఇటీవల కామినన్ వేదికగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ నాకు విశేష ఆదరణ లభించింది మా మామూలుగా ప్రభాస్ గారు అనగానే అభిమానులకు ఎంతో నచ్చిన హీరో ప్రభాస్ ఆయన కలయిక దీప్ ఆయన కాంబినేషన్లు దీపికా పదుకొనే వస్తుంది సో వీళ్ళిద్దరి కాంబినేషన్లు సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీ ఏంటి అంటే కలికి మూవీ ఈ మధ్య వచ్చిన ప్రభాస్ గారి మూవీ ఆదిపురుష్ మూవీ సో ఆ మూవీకి జరిగిన తప్పులే ఈ మూవీ కూడా జరగకుండా ఉండాలి అని నాగాశ్విన్ గారు అభిమానుల నుంచి వస్తున్న రివ్యూస్ అన్నీ ఆయన తీసుకొని దాన్ని ఏ విధంగా అభిమానుల ముందుకి తెరకెక్కిస్తే బాగుంటుంది అని సమీక్షిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఈ క్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్ ఓ ఫోటోను షేర్ చేశారు ఆ ఫోటో ఏంటి అంటే రివ్యూస్ అన్ని నాగ అశ్విన్ గారు నోట్ చేసుకుంటున్నట్టుగా ఉంది ఆ ఫోటోలో సో ఏదో చేస్తూ కనిపిస్తుండగా ఫోటోలో టీజర్ విఎఫ్ఎక్స్ రివ్యూస్ అని క్యాప్షన్ ఇచ్చారు విఎఫ్ఎక్స్ రివ్యూస్ అంటే రివ్యూస్ అన్నిటిని ఆయన గ్యాదర్ చేసుకొని ఆ మూవీని ఏ విధంగా మనం రిలీజ్ చేస్తే అభిమానులకు నచ్చుతోంది అని రివ్యూస్ అన్నిటినీ గ్యాదర్ చేస్తూ ఉన్నారు సో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతూ ఉంది ఈ సినిమా ఈ రివ్యూ అనేది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నాగశ్విన్ చేస్తున్న పనికి చాలా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఒక హీరో అనేది ఆ హీరో ఒక డెవలప్మెంట్ అనేది దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు అని అంటే అభిమానులకు ఎంతో నచ్చిన పని కూడా సో ఆయనకి ఎంతోమంది థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నారు నాగ అశ్విన్ గారికి ఆది టీజర్ టీజర్పై విమర్శలు రావడంతో ఎలాగో దాన్ని ఆల్టరేషన్ చేసేశారు దర్శక నిర్మాతలు నిరంతరం సమీక్ష చేసుకుంటూ సాగితే మంచి సినిమాలు వస్తూ ఉంటాయని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు